సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఓకే చేసినా కూడా మీరు ఎందుకు పనిచేయరండి? 30 సెంట్లు ఎకరం అరెకరం రైతు రేట్లు పెరిగి కొంతమంది పిల్లల్ని చదివించుకుందామని, పిల్లల్ని ఆడపిల్లలకు పెళ్లి చేద్దామని చెప్పి, వాళ్ళు కట్నంగా ఇచ్చుకుందామని చెప్పి, లేదంటే బతుకు తెరువుకి వాళ్ళు దాంట్లో ఏదైనా పండించుకుందామని చెప్పి, లేదంటే కౌలు రైతులకు ఇచ్చేసి పండించుకుందామంటే ఏది కూడా చేయనీయకుండా చేస్తున్నాడు. అంటే ఇంకో కలెక్టర్ అంటాడు, ఏమయ్యా మీ దగ్గర మేము లాక్కున్నామా చేసుకోమన్నాగా, ఎవరి తాతగాడు సుమ్మయ్య చేసుకోవడానికి? వాళ్ళ మా తాతలు కొనిచ్చిన భూములు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకైతే ఇందులో 22A సర్వేలు ఎటువంటి భూములు లేవండి. మళ్ళీ శివాజీకి ఏదో ఇందులో ఒక 10 ఎకరాలు 20 ఎకరాల భూములు ఉన్నాయని మీరు ఎవరు అనుకోవద్దు. కొంతమంది నెగిటివ్గా ఆలోచించే మనుషుల కోసం చెప్తున్నాను ఈ అంశం. సాక్షాత్తు కలెక్టర్ రాక్కోలేదే, మీ దగ్గర లాక్కోలేదు, మీరు గట్టిగా మాట్లాడితే లాక్కుంటా. నీ అయ్య సొమ్మ, నీ తాత సొమ్మ, ప్రజల డబ్బుల మీద, ప్రజల చెమట మీద బతికే మనుషులు మీరు లాక్కుంటారా? లాక్కోండి చూస్తా. నాయకులు దయచేసి ప్రతిపక్షం పనిచేయండి సార్, ఇతంటి వాటి మీద పనిచేయండి. హోదా గురించి అడిగితే హోదా మీద ఎప్పుడు మీ ఇష్టం వచ్చినప్పుడు సరదాగా పండకోసారి ఉద్యమం చేసిపోతున్నారు. పోనీ లైవ్లోనే ఉంది, ఎక్కడ పోదు. ఈ కేంద్రంలో ప్రభుత్వం మారుతుంది ఖచ్చితంగా, హోదా వస్తుంది. హోదా వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడిప్పుడు ఒక్కొక్క ఎకనమిస్టు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు, అది సంతోషమే. సో ఈ అంశాన్ని ఈ వారంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ రోజున ఈ పేపర్లన్నీ కూడా వీళ్ళ పేర్లతో సహా మీ అందరికీ రిలీజ్ చేస్తాను. న్యాయం జరగకపోతే, తప్పులు ప్రతి మనిషి చేస్తాడు, న్యాయం జరగాలి, జరగకపోతే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను ఖచ్చితంగా పండక్కి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా. ఎందుకంటే ముఖ్యమంత్రి ఓకే చెప్పారు. మీరు ఎవరయ్యా చెయ్యకపోవటానికి? ముఖ్యమంత్రి గారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఓకే చెప్పారు. ఆయన బతిమలాడుతున్నాడు మిమ్మల్ని, అయినా మీరు మాత్రం చెయ్యరు. కొంతమంది కొన్ని జిల్లాల్లో కొంతమంది డిప్యూటీ కలెక్టర్లు ఓకే చూసుకొని పనిచేస్తూ ఉన్నారు. సో అదండి ఆ అంశం ఉంది. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్ర, ఎటువంటి సందేహం లేదు. ఈ కుట్రలో కొంతమంది అధికారులు పాలు పంచుకుంటున్నారు. మాజీల ద్వారా ఎవరైతే ప్రభుత్వం నుంచి బయటకు వెళ్ళాడో ఆ వ్యక్తి ఒకరితో కేసు వేయించి ఆ కేసుని బయటికి తీసుకొచ్చి తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది ఒక 3 అధికారులతోటి 4 అధికారులతోటి మొదలుపెట్టాడు. ఇది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను. దానికి సంబంధించి పూర్తి ఫైల్ని, డేటాని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఇచ్చి ఏ అధికారికి, ఏ అధికారినో పర్టికులర్గా ఒక అధికారులనో, నాకేమున్నాయి చెప్పండి, నాకేమైనా పనులు ఉన్నాయా, నాకు ఇండస్ట్రీలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా వ్యాపారాలు ఉన్నాయా, నాకు ఎవరిని టార్గెట్ చేయాలి కదా. ప్రజలను టార్గెట్ చేసిన అధికారులు వాళ్ళని మాత్రం ఖచ్చితంగా గల్లా పట్టుకుని అడుగుతా. ఉన్నత స్థాయి పాపం ఎంఆర్ చెప్తానండి అన్ని నేను. ఎందుకంటే ఒక అవకాశం ఇవ్వాలి ఎవరికైనా సరే, ఊరికే మన ఇష్టానికి. లేదు, కృష్ణా జిల్లా కలెక్టర్ లేడు, లక్ష్మీకాంతం గారు లేరు. హలో, నాకు తెలిసిన అంశాన్ని నేను చెప్తానన్నానండి. నేను ఎవరికి, ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని తెలుసండి బాబు, నాకు తెలియటువంటి సీఎం గారు ఓకే అని చెప్పారని చెప్పాను కదండి మీకు. ఎవరు ఇల్లే ఆయన అడగండి సార్, నన్ను అడుగుతారండి. నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఆయన్ని కదా అడగాలి మీరు. మీరు ఆయన్ని అడగండి, నన్ను ఎందుకు అడుగుతున్నారు? ముఖ్యమంత్రి గారిని. ఏది 28 కదండి, 28 జీవో కాదండి, 28 సర్వే నంబర్ సార్. పూర్తిగా విషయం తెలుసు, నేను అదే చెప్తున్నాను. ఏ క్వశ్చన్ బట్టి ఆ క్వశ్చన్ అడిగితే నేను సమాధానం చెప్పలేను. 28A అనేది సర్వే నంబర్, జీవో కాదండి. జీవో అనే మాట అవునండి, జీవో కాదది. 22A సర్వే నంబరు. నేను చెప్తున్నాను కదండి, నేను ఇది ముఖ్యమంత్రి గారికి నేను చెప్తానంటున్నాను సార్. మీకేంటి ప్రాబ్లం? గుంటూరు జిల్లాలో ఉందండి ఒక సర్వే నంబర్ 22A, దాని తర్వాత 30 నంబర్ లో ఉంటుంది కుంటల భూములు అని చెప్పి పెట్టారు. అడగండి సార్, అడగండి, నన్ను అడతారండి. నేను అదే మీలాగే అడుగుతున్నా ఇప్పుడు. నేను నన్ను అడతారండి మీరు. క్వశ్చన్ కరెక్ట్ గా వేసుకోండి, చెప్పండి క్వశ్చన్. నన్ను నాకు తెలిసిన అంశం, నేను ముఖ్యమంత్రి గారికి ఈశ్వర్ 1850 నుంచి 1950
వచ్చారు మీరు, ఈ వచ్చి రికార్డు మాకు అప్పుడు మీరు పుట్టారా? లేదు. రికార్డు నేను పుట్టడం ఏంటండి బాబు అని మీరు ఒకళ్ళు, రికార్డుకి నేను పుట్టడం ఏంటి? రికార్డు పుట్టే టైం వేరు. రికార్డు రికార్డు గురించి చెప్తున్నా నేను, నేను పుట్టి నాకు వచ్చిందని చెప్పలా మీతో. ఏమడుగుతున్నారు మీరు, ఏమడుగుతున్నారు క్వశ్చన్ మీరు? వాళ్ళని అడగండి ముఖ్యమంత్రి గారు, వాళ్ళని అడగండి సార్. నేను అదే అడుగుతున్నా, మీరు అడిగిన క్వశ్చన్ నేను అడుగుతున్నా ఇప్పుడు. వాళ్ళ గురించి ఎందుకు ఒక్కొక్కళ్ళు అడుగుతున్నాను సమాధానం, పది మంది అడిగితే నేను చెప్పలేనండి. ఒక్కొక్క క్వశ్చన్ సార్, మీరే పేపర్ నుంచి మీరే పేపర్ నుంచి నేను అడిగిందా? నేను చెప్పు, నీకు ఎలా చెప్తాను నేను? ఏ ఛానల్? ఎస్ చెప్పండి, మా భయం ఎందుకు మీకు? చెప్పండి. అవును సార్, అడిగింది చెప్పా. ప్రశ్న సార్, నేను అడగాలి కదా ఏ ఛానల్? ఎవరని నేను అడుగుతున్నా? మీరు ఏం క్వశ్చన్ అడగాలో అడగండి. పది మందిట, పది మంది ఓవర్లాప్ చేస్తే నేను చెప్పను. ఎస్ ఎస్ ఒకవేళ అడగండి. అన్నాను ఎవరు రాశారు? వాళ్ళే అన్నాను, మిమ్మల్ని అనలేదుగా. పేపర్లో రాసింది నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటండి? మీరు ఇప్పుడు ఉన్న జరిగే అంశం మీద మీరు నన్ను అడిగితే నేను చెప్తాను. మీరు ఇప్పటికి మూడు క్వశ్చన్లు అడిగారు, మూడింటికి ఒకదానికి కూడా ఏం తలతాకలేదు. 22A జీవో అన్నారు మీరు, నేను సర్వే నంబర్ అని చెప్పా. మళ్ళీ మీరు ఇప్పుడు వేరే ప్రశ్న వేస్తున్నారు. సార్ ముగ్గురు ఉన్నారండి, ముగ్గురు నలుగురు ఉన్నారు ఇందులో. ఆ ముగ్గురు నలుగురు గురించి నేను అడుగుతాను సీఎం గారిని, కాదు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్న ముందు పెడతాను. ఒకవేళ కాదు, నీ ఇన్ఫర్మేషన్ రాంగ్ అమ్మా ఇదిగో అమ్మా చేసి చూపిస్తున్నారంటే అప్పుడు ఓకే. ఎందుకు అన్యాయంగా ఒక అధికారిని బంద్ చేయడం నాకు ఇష్టం లేదు. ఉన్నత స్థాయి అధికారులు సార్, ఉన్నత స్థాయి. అదే సార్ నేను చెప్తున్నాను. ఏది సార్, నేను చుక్కల భూములు చెరువులు కుంటల గురించి మాట్లాడటానికి వచ్చాను సార్, దాని గురించి నన్ను అడగండి, నేను చెప్తాను. దానికి సంబంధించిన అంశం మీద నేను మాట్లాడటానికి వచ్చాను. ఏమి చూపించినా అన్నిటి గురించి మాట్లాడాను సార్ నేను. నేను ఏ ఒక్కటి అలా దాని గురించి ఇప్పుడు ఉన్నత స్థాయి అధికారులు గ్రౌండ్ తో పని ఉండేవాళ్ళు ఎవరు? సార్ మీరెవరు సార్ చెప్పండి ఒకటి. ఖచ్చితంగా అడుగుతాం. మీరు విలేకరా? ఏ పేపర్ అండి? తెలియాలి కదా నాకు, మీరు ఎవరో వచ్చి మీరు వేరే పార్టీ అయి ఉంటే పేపర్ అయితే మీరు వేరే పార్టీ అయితే నాకేం సంబంధం మీతోటి? మరి అయితే అడగదు. బాస్ నన్ను కరెక్ట్గా క్వశ్చన్లు అడిగి చెప్తాను బాస్. మీరు నన్ను కరెక్ట్గా విషయం నేను మాట్లాడిన దాని క్వశ్చన్లు అడిగితే నేను చెప్తాను. ఖచ్చితంగా అండి, ఎందుకు? కరెక్ట్, మంచి క్వశ్చన్ సార్. ఎస్ యూఆర్ రైట్ సార్, యూఆర్ పర్ఫెక్ట్లీ రైట్. ఎందుకు కలిశానంటే, రేపు నేను కలిసినాక నేను గన్నవరంలో ఒక చిన్న అపార్ట్మెంట్ నా ఫ్రెండ్ అమెరికాలో ఉంటాడు, అతను కొనుక్కుంటే, అతను అమెరికాలో ఉన్నాడు, భయ్యా నువ్వు వెళ్ళావంటే కొంచెం నాకు ఏ ఇబ్బంది ఉండదు, ఓ సాక్షి సంతకం పెట్టమంటే సాక్షి సంతకం పెట్టడానికి వెళ్ళా. నాకు ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చాడు, కొనుక్కున్నాడు, ఇవన్నీ చెప్పారండి. సో కాబట్టి ముఖ్యమంత్రిని నేను ఏదో వెళ్ళి కలవటం నాకు ఇష్టం లేకుండా, నేను ప్రెస్తో మాట్లాడి నేను ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాను.